రిట్స్ లోకి వెళ్తున్నా. ఫండమెంటల్ గా జ్యూరిస్డిక్షన్ మీద ఏ దారి దొరక్క రామోజీరావు గారిని అరెస్ట్ చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు వస్తుందనే అనుమానం మా వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్ని వెర్రి కుట్రలు చేసినా ఇవాళ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తుందనే వెన్నులో భయం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్లో ఈ భయాన్ని కంటిన్యూ చేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి సమూర్జి లాంటి మరొక ప్రముఖ వ్యక్తిని మనం వేసేయాలి అని చెప్పి అప్పటికప్పుడు యూరిని పిలిపించి ఈ రకమైన కుట్రకి తెరలేకపోయారు అనేది సత్యం. చూద్దాం రామోజీరావు కేసులో రేపు కోర్టులో ఏం జరుగుతుంది, దాని గురించి రేపు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముగించే ముందు ఈరోజు మా వాళ్ళ భయం స్పష్టంగా ఈ రామోజీరావు గారి విషయంలో ఈయన్ని తీసుకొచ్చే విషయంలో అర్థమైంది. కాబట్టి బహుశా వాళ్ళకి ముకుల్ రోతకే గారు ఇంక నేను లాగలేను రావు నన్ను వదిలేండి అని ఆయన ఇవాళకి ఏదో కంప్లీట్ చేయకపోతే నా కెరీర్ పోద్దని చెప్పి వీళ్ళు చెప్పేసి ఉంటాడు. చెప్పేసిన వెంటనే ఇది మొదలెట్టాడు. ఎందుకంటే లాస్ట్ టైం 13వ తారీఖు అయింది, 13వ తారీఖు ఇక్కడ కంప్లైంట్ వచ్చింది. ఆయన చేతులు ఎత్తేసి ఉంటాడు నన్ను గుగ్గేరావు బాబు అని ఇంకెళ్ళిలా మొదలెట్టేశారు. సో కాబట్టి ఇవాళ ఆర్గ్యుమెంట్లు అయిపోతాయి. ఈ రోజు టెంపరీ రిలీఫ్ వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే రేపు ఖచ్చితంగా ఒక నిర్దోషి ఇన్ని రోజులు జైల్లో ఉంటాం అన్యాయం కాబట్టి రేపు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే ఆశాభావం ఉంది. సాయంత్రం 5 గంటలకి రచ్చబండ పార్ట్ 2లో ఆ విషయం మీద డీటెయిల్ గా చర్చించుకుందాం. థ్యాంక్ యూ.